పాకిస్తాన్ భారతదేశం మధ్య జరిగినటువంటి క్రికెట్ టీమ్ లో భారతదేశ టీం గెలిచింది. ఈ భారతదేశ టీం గెలిచినటువంటి అర్థం ఈ భారతదేశానికి అన్నిటికీ గర్వం కాదు తప్ప ఒక గుజరాత్కే కాదు. గుజరాత్ నుంచి కూడా ఒక ప్లేయర్ హార్దిక్ పటేల్ ఉన్నాడు, ఆయన బాగానే ఆడాడు అందరితో పాటు. ఇది గుజరాత్ వాళ్ళతో ఏమంటారంటే మా గుజరాత్ వాడు ఉండడం వల్ల భారతదేశ క్రికెట్ టీం గెలిచింది, ఇది గర్వం గుజరాత్కి, గర్వం మోడీకి అని చెప్పి అంటున్నారు. అంటే మోడీ గొప్ప విజయం సాధిస్తే ఫీల్ అవుతున్నారు. అది గుజరాత్ విజయం కాదు, అది దేశం మొత్తం మీద ఉన్న రిప్రజెంటేటివ్స్ లో యాక్టివ్ టీం ఉంది. ఆ టీంలో ఆత్రం ఒకడు, ఆయన గర్వం తెలియపడదాం. అంతేగాని ఇది మొత్తం గుజరాత్ పైన అంటే మోడీకి వచ్చిన కిరీటం చెప్తున్నారు. అంటే ఇంకొకటి చేర్చండి, అదే గుజరాత్ నుంచి నేరన్ మోడీ లాంటి వాళ్ళు 28 మంది లక్షల కోట్ల రూపాయలు ఎగ్గొట్టి మొత్తం విదేశాలపై దాంకొని తిరుగుతున్నారు, వాళ్ళకి మోడీ గారే సహాయం చేస్తున్నారు. అది కూడా మీకు ఫీల్, నాకేం అభ్యర్థం లే. క్రికెట్ లో మ్యాచ్ లో వచ్చినటువంటి హార్దిక్ పటేల్ మంచివాడే, అదే 28 మంది దొంగలు కూడా చాలా మంచివాళ్లే. ఆ దొంగలను కాపాడే మోడీ చాలా మంచివాడే, ఆ దొంగలను ప్రసవించేటువంటి గుజరాత్ మంచిదే అని పొగుడుకోండి, మాకేం అభ్యంతరం లేదు. కానీ ఇలాంటివి సంకుచ స్వభావంతో ఒక క్రికెట్ అనేటువంటి స్పోర్ట్ ఉండాల్సింది, ఒక సంకుచ స్వభావంతో ఆర్ఎస్ఎస్ మీడియా ఈ విధంగా ప్రచారం చేయడం అంటే అంతకన్నా నీచం అనుకోవట్లేదు. ఇది ఒక విధంగా క్రికెట్ టీంకి అవమానం, ఇది దీని దాన్ని